బీజేపీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదని నర్సంపేట పట్టణంలో అని నిరసిస్తూ ఒక దీక్ష చేయడం జరిగింది. ఆ దీక్షలో గౌరవశ్రీ మాజీ శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కావడం లేదు. ఒక 9 సంవత్సరాల నుండి ఆయన శాసనసభ్యుడిగా ఇక్కడ ఓడిపోయిన కానుండి 9 ఏళ్ల నుండి నర్సంపేట నియోజకవర్గాన్ని వదిలిపెట్టేసి నర్సంపేటలో ఉన్న ఆయన కార్యకర్తలు ఆయనకంటూ ఆయన పార్టీలో ఉన్న మరి ఆయన బినామీలుగా ఉన్న కార్యకర్తలు ఆయనక పీడితగా ఆయనతోని ఆయన కింద ఉండబడి మరి నష్టపోయిన కార్యకర్తలను మరి మర్చిపోయి మరి ఆయనే ఎక్కడ ఉన్నారో ప్రకాష్ రెడ్డి గారు ఆయననే గుర్తు చేసుకోవాలని పత్రికా మిత్రుల ద్వారా మేము కోరుకుంటున్నాము. మరి ఇక్కడ నర్సంపేట నియోజకవర్గాన్ని 9 సంవత్సరాలు మర్చిపోయి మరి ఇక్కడ ఉన్న పస్తాల ప్రజల గురించి కానీ ఆయన కార్యకర్తలను కానీ మర్చిపోయి మరి ఆయన వరంగల్ పోయి నిలబడి మరి నర్సంపేట నాది నేను నర్సంపేటలో చేసిన అది ఇది అని అంటాడు. మరి నర్సంపేట నుండి మొదటి నుండి ఇక్కడ ఉండి కష్టపడి ఎన్ని కష్టాలున్నా ఓర్చుకొని నోర్చుకొని 30-40 ఏళ్ల సంవత్సరాల నుండి మరి ఈ నియోజకవర్గంలో ఎంత ఆర్థికంగా ఇబ్బందులైనా కానీ ఇక్కడ పట్టించుకున్న ఇక్కడ పట్టించుకొని కార్యకర్తలకు కంటికి రెప్పలాగా ఉన్న మా నాయకుని మీద మరి విమర్శలు చేసుడు కాదు. మరి నీవేం చేస్తానో అనేది నువ్వు ఒక పెద్ద మనిషివి, ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా అయినావు. మరి నువ్వు ప్రతిపక్ష నాయకులా ఉన్న మా నాయకుని నువ్వు విమర్శించరు కాదు, మీరు విమర్శించరు కాదు. మరి మీరేం చేస్తాను? మీరు రిటైర్డ్ ఇవాళ 3 సంవత్సరాలు 3 సార్లు 3 పర్యాయాలు ఎమ్మెల్యే నిలబడి మరి మరలా మీ యొక్క రాజకీయ నిరుద్యోగం కోల్పోతావని చెప్పి మీరు మరలా ఒక బీజేపీ ఒక నీ ఒక నేషనల్ కాంట్రాక్ట్లను నీ కాపాడడం కోసం బీజేపీని అడ్డం పెట్టుకొని నువ్వు చేస్తాను. గతంలో కూడా మరి నీ యొక్క బినామీ కార్యకర్తలను కొంతమందిని పెట్టుకొని ఎన్ని కోట్ల రూపాయల నువ్వు ఆస్తులు కూడా పట్టుకున్నావో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఏఈలను డీఈలను పెట్టుకొని నువ్వు ఎన్ని కాంట్రాక్టులు ఎన్ని కోట్ల కాంట్రాక్టులు చేసినావో ప్రజలందరికీ తెలుసు. నీ వల్ల ఏదో ఒకరిద్దరు ముగ్గురు నాలుగు కార్యకర్తలు బాగుపడ్డారు కానీ మిగిలిన కార్యకర్తలు అందరూ దుబ్బగొట్టుకొని పోయిండ్లు. అది ప్రజలే మీకు గుణపాఠం చెప్తాడు ఇంకా నా లోలైతే అని సభాముఖంగా తెలియజేసుకు. కాంట్రాక్ట్లో మెగా కృష్ణారెడ్డి గారి దగ్గర మీరు కమిషన్ తీసుకోలేదని చెప్పి మేము సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. మరి అంతేకాకుండా మా నాయకుడు 30 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా గెలిచినా గెలవకున్నా ప్రతి ఒక్క కార్యకర్తను కంటి రెప్పల కాపాడుకుంటూ ఇవాళ ముందుకు జరుగుతాడు. నీ లెక్క పార్ట్ టైం రాజకీయాలు ఎలక్షన్లు రాగానే రాజకీయాలు చేసే విధానం కాదు. ఆయనే సిద్ధాంతం ప్రజలకు సేవ చేయాలి, కార్యకర్తలను కాపాడుకోవాలనే ఒక సిద్ధాంతంతోనే ఇవాళ పనిచేస్తాడు అని మేము ప్రకాష్ రెడ్డి గారిని బహిరంగంగా హెచ్చరించడం జరుగుతుంది. మరి మా నాయకుని గురించి మాట్లాడు కాదు, ప్రతిపక్ష నాయకుని గురించి కాకుండా అధికార పక్షం మీద ఉన్న నాయకులను మీరు విమర్శించడం నేర్చుకోండి. మరి మరి మా నాయకుని గురించి పేరు ఎందుకు? మీ గురించి ఆయన ఉచ్చారణ చేస్తలేడు కదా, మీ పనులు మీరు చేసుకుంటూ పోతాను. మా నాయకుడు మీ గురించి ఉచ్చారణ చేస్తలేడు కదా, మరి మా నాయకుని గురించి ఈ ప్రకాష్ రెడ్డి గారికి ఎందుకు అంత ఉత్సాహపడతాందో మాకు అర్థమైతే లేదు. మరి ఆయన డ్రైవర్లు వేసుకొని తిరుగుతాడు, మరి మా నాయకుని చూస్తే అంత భయం అవుతుంది ఆయనకు అని చెప్పి మీ సభాముఖంగా తెలియజేసుకుంటాను. మీ పని మీరు చేసుకుంటూ పోండి, మా పని మేము చేసుకుంటూ పోతాం. మా కార్యకర్తలు మా బలం, మా నాయకుడు ఏందో మాకు తెలుసు. మీరేం గుర్తు చేయని అవసరం లేదు.
మేము చేసినమేందో ప్రజల దగ్గరికి పోతాం, మీరు చేసినమేందో ప్రజల దగ్గర పోను, కానీ వ్యక్తిగత దూషణలకు మాత్రం పోతే మాత్రం ఖబర్దార్ ప్రకాష్ రెడ్డి గారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల నుండి మేము హెచ్చరిస్తున్నాము. థాంక్యూ, నమస్కారం.